హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ ఆషు వ్లాగ్స్. ఏంటండి ఫస్ట్ ఫస్ట్ టుడూ లిస్ట్ చూపిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా? అలా ఏం లేదండి, వాకౌట్ సెషన్కి మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యానమాట. ఎందుకంటే మటుకు మా అమ్మకి కొంచెం డ్యూటీ అనేది బయట సైడ్ వేశారనమాట. సో మా అమ్మ మార్నింగ్ లేచి టిఫిన్ చేసుకొని రెడీ క్యారీ రెడీ చేసుకొని వెళ్ళేసరికి బస్సు మిస్ అవుతున్నాయి. సో అదే నేను వాకౌట్ సెషన్కి వెళ్లకుండా ఉంటే కొంచెం మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు కదా, సో పని తొందరగా అయిపోతుంది కదా. సో ఈవినింగ్ అయితే మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు, సో ఫ్రీగా వెళ్ళి రావచ్చు కదా అనేసి సో ఈవినింగ్ వెళ్దాం అనేసి వర్క్ అన్ని కంప్లీట్ చేసి అమ్మని దింపేసి వచ్చేసి డైరెక్ట్ టూ లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. చాలామంది టుడూ లిస్ట్ ఎక్కడ చెక్ చేయాలంటున్నారన్నమాట. సో ఛానల్లోకి వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లో చూస్తే టుడూ లిస్ట్ ఉంటుంది. సో ఇది గాయస్, ఇంకా డైరెక్ట్ మన ఫస్ట్ స్లాట్ అనేటువంటి ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ అవుతున్నాం మనము. ఈ సెషన్స్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో చెప్పనక్కర్లేదనమాట. ఎవ్రీ ఎగ్జామ్లో ఒక బిట్ కంపల్సరీ వస్తుంది అనమాట దీని మీద. సో ప్లేసెస్ అడగచ్చు, చెప్పలేము, తర్వాత ఇయర్స్ అడగచ్చు, దాని తర్వాత ప్రెసిడెంట్ అడగచ్చు, లేదంటే కానీ ఆ ప్రెసిడెంట్లో కూడా మళ్ళీ ఫస్ట్ ముస్లిం ఎవరు, తర్వాత ఫస్ట్ పార్సీ ఎవరు, ఫస్ట్ క్రిస్టియన్ ఎవరు, ఫస్ట్ బ్రిటిషర్ ఎవరు, తర్వాత ఫస్ట్ ఆంధ్రుడు ఎవరు, తర్వాత ఇట్లా ఈ విధంగా ఫ్లోలో అడుగుతారనమాట. చెప్పలేము అది. దీంట్లో వందే భారత్ ఏ సెషన్లో ఆమోదించినారు, ఏదంటే తీర్మానాలు ఏ సెషన్లో ఆమోదించినారు, ఇలా క్వశ్చన్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాడు. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, అంటే ఈ బుక్లో జోగినాయుడు సార్ బుక్లో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఏ విధంగా ఇచ్చినాడు మ్యాటర్ అనేది క్లారిటీ చూపిస్తాను అనమాట. ఫస్ట్ సెషన్ దగ్గర నుంచి 54 సెషన్స్ వరకు పూర్తిగా ఇచ్చాడనమాట. అంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇయర్స్, అంటే ఫస్ట్ ఒక 5 to 6 వరకు కంటిన్యూస్గా జరుగుతాయి సెషన్స్, తర్వాత గ్యాప్స్ వస్తాయన్నమాట. దానిలో మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ అన్ని తీసేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం ఇది 4 to 5 పేపర్స్ ఏమో ఉంది ఇది. సో ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో PDFగా చేసి పెడతాను, ఎవరైనా సరే ఒకవేళ కావాలంటే వెళ్ళి చెక్ చేయండి అనమాట, అందులో ఉంటుంది ఇది. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అది నెక్స్ట్ టూ టూరిస్ట్లో వస్తుందనమాట. దీన్ని రివిజన్ చేస్తూనే ఉండాలా, ఎందుకంటే ఒక బిట్ కంపల్సరీ, ఇది ఫిక్స్ అయిపోండి. దీని తర్వాత ఇండియన్ సొసైటీలోకి ఎంటర్ అయ్యానమాట. ఇండియన్ సొసైటీలో నిన్ననే చూసింటారు కదా మీరు, మేము థర్డ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాము. థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసి నిన్న పబ్లిక్ పాలసీ అయిపోయేసాము. ఈరోజు సెకండ్ యూనిట్ వంటి వెల్ఫేర్ మెకానిజము స్టార్ట్ చేయబోతున్నాము. వెల్ఫేర్ మెకానిజము చిన్నగానే ఉంది, చూసినారు కదా, 2 పేపర్స్ ఉందనమాట. సో అది పెద్ద విషయమేం కాదు. తర్వాత ఎస్సీ వెల్ఫేర్, ఈ రెండు మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ సొసైటీ, ఈ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్ అనేది ఒక పేపర్ అంటే దాదాపుగా ఒక 10 మినిట్స్లో చదివేయచ్చు అనమాట. వెల్ఫేర్ మెకానిజం అంటే ఏం లేదు, ఏ విధంగా తక్కువ అనగారిక వర్గాల వారికి ఏ విధంగా సపోర్ట్ చేయాలా, అంటే కాన్స్టిట్యూషన్ ఏ విధంగా వాళ్ళకి ఏమేమి చేయాలనుకుంటుందో చెప్పారనమాట. దాని తర్వాత ఎస్సీ వెల్ఫేర్లో, ఎస్సీ వెల్ఫేర్ అంటే కనుక మనం బోత్ చదవాలా, ఇండియాలో ఎస్సీ వెల్ఫేర్ ఏ విధంగా ఉంది, ఏపీలో ఎస్సీ వెల్ఫేర్ ఏ విధంగా ఉంది, ఇండియా ఏపీలో ఇన్స్టిట్యూషన్స్ ఏం స్థాపించినారు, యాక్ట్స్ ఏం చేసినారు, మన జగనన్న స్కీమ్స్ ఏం చేశారు, అంటే వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ బుడుగు వికాసం, జగనన్న విద్యా దీవెన, సో ఇలాంటివి అంటే ఎస్సీ వాళ్ళకి స్పెషల్గా ఫోకస్ చేసి ఏం చేసినారు. దాని తర్వాత ఎస్సీ కమిషన్, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు, దానిలో మెంబర్స్ ఎవరు, అదేవిధంగా ఏపీ కమిషన్, ఏపీ ఎస్సీ కమిషన్ అంటే ఏపీలో ఎస్సీ కమిషన్కి చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. సో ఈ విధంగా మొత్తం అన్నీ మనం కవర్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయినాక యాజ్ యూజువల్గా నేనేది అంటే మనం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్ రివిజన్లో భాగంగా సెకండ్ రోజు అనమాట. ఈ మ్యాగజైన్ చదవడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ టైము, బట్ సెకండ్ టైం ఎందుకో త్వర త్వరగా అయిపోతుంది అనమాట. అంటే ఇది ఫస్ట్, ఇది థర్డ్ డే అనుకుంటాను, అంటే రోజుకి ఎన్ని పేపర్స్ అనేం కాదు, నాకు నచ్చినంతసేపు ఉంటా, 1/2 అవరా, 45 మినిట్సా, 1 అవరా, అంటే నాకు ఇంట్రెస్ట్ పోకుండా ఎంతవరకు చదవాలనిపిస్తుందో అంతవరకు చదువుతాను అనమాట నేను. సో 2 డేస్కి కంప్లీట్ అవ్వలేదు ఇంకా, థర్డ్ డే ఇది, థర్డ్ డే కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొంచెం పెండింగ్ పడింది అది. అంటే ఈరోజు ఏం స్టార్ట్ చేసినాము, ఆంధ్రప్రదేశ్ నుంచి చదవడం స్టార్ట్ చేసినాం అనమాట. ఏపీ చదివినాము, ఎకానమీ చదివినాము. సో ఏం పర్లేదు, ఒక డే ఎక్స్ట్రా అయితే అవుతుంది, అంటే ఈ మంత్ ఇంకా మ్యాగజైన్ ఇంకా తీసుకోలేదు కాబట్టి సో స్టార్ట్ చేశాను అనమాట. దీని తర్వాత ఆర్థమెటిక్ క్లాసెస్ అనమాట. ఆర్థమెటిక్ మీద వీడియో చేయమని చాలామంది అడుగుతూనే ఉన్నారు, చేశానండి, టైం సరిపోవట్లేదు కొద్దిగా. అదిగాక సర్చింగ్లో అనమాట, చందన లాయక్స్ గురించి పూర్తిగా తెలుసు, చందన లాయక్స్తో పాటు ఇంకొన్ని అకాడమీస్ తెలుగులో ఫ్రీగా కావాలన్నారు కదా, సో వాటి కోసం చూస్తున్నాను, వీడియో కంపల్సరీ చేస్తాను, వెయిట్ చేయండి 2 డేస్. దీని తర్వాత చెప్పాను కదా ఈవినింగ్ వాకౌట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యానేసి, సో దానికోసం రెడీ అవుతున్నాను. ఈవినింగ్ వాకౌట్ సెషన్కి సేమ్ అదే పార్క్కి వెళ్ళింటే కన్నా ఒక బ్యూటిఫుల్ సీనరీ కనబడింది అనమాట, చూస్తున్నాను కదా పక్షులన్నీ ఒకే దగ్గర వెళ్తుంటే చూసేందుకు చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అది. సో నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్ళాము, అలా పార్క్ అంతా ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతుంటే మా సిస్టర్ అన్ని వీడియోస్ అన్ని ఎత్తుతూ ఉందన్నమాట. నాకు కూడా తెలియదు ఇవన్నీ వీడియోస్ ఎత్తినట్టు, నేనేదో జస్ట్ ఫన్నీగా ఇద్దరు మా ఆడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో వీడియోస్ అన్ని తీసుకుంటే మటుకు లాస్ట్లో ఒక భయంకరమైన థింగ్ జరిగింది, సో అది చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇలా
ప్రాక్టీస్ సెషన్లో అంటే ఇది మాకు ముందు నేర్పించారనమాట అకాడమీలో. సో ఇంకా తర్వాత ఒక గ్రౌండ్ ఇదంతా మొత్తం వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట పార్కు సరౌండింగ్. సో ఇంకా రన్నింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను నేను. సో ఈ వీడియో ఎత్తుతుందని నా సిస్టర్ నాకు కూడా తెలియదు అనమాట. తర్వాత సెల్లో చూసినాక నాకు కూడా అర్థమైంది. సో ఆ 1 కిలోమీటర్ పాత్ మొత్తం నడిచినకి నాకు 4 నుంచి 4:45 పడిందంట. మా చెల్లె క్యాలిక్యులేట్ చేసి నాకు టైం చెప్పింది అనమాట. సో ఇంక తీరా ఇంటికి వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా అసలు స్కై అనేది ఎంత రెడ్డి కనపడిందో, అసలు చూసేదానికి ఈ సెల్ కన్నా న్యాచురల్గా మన కలతో చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది అక్కడే ఉండి, బట్ ఇంకా లేట్ అయిపోతుంది చీకటి అయిపోతుంది కదా అనేసి ఇంక ఇంటికి వెళ్ళామన్నమాట. ఇప్పుడే ఒక భయంకరమైన విషయం జరిగిందని చెప్పాను కదా, అదే నా యొక్క ట్రైపాడ్, అదే సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనుకోండి. ఇది మా చెల్లి చేతిలో నుంచి తీస్తే జారి కింద పడిపోయింది అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అయిపోయింది. సో ఇది గాయస్ ఈరోజు స్టడీ బ్లాగ్ అనేది. వీడియో నచ్చింది అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది.